భూమి మీద నాలుగవ భాగమును చంపుటకు వారికి అధికారం ఇవ్వబడింది. ఏ విధముగా వారు ఈ భూమి మీద ఉన్నటువంటి నాలుగవ భాగమును చంపటానికి అధికారం ఇవ్వబడిందంటే, నాలుగు విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. ఖడ్గము వలన, కరువు వలన, మరణము వలన, భూమిలో ఉండేటువంటి క్రూర మృగముల వలన మనుషులు చంపబడతారు. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏమి జరిగిందో యేసు ప్రభువుల వారు కూడా మత్తయి సువార్త 24:29-31 వచనాలలో ఆయన ఏమంటూ ఉన్నారంటే, సూర్యుణ్ణి చీకటి కమ్మినప్పుడు, చంద్రుడు ఎరుపైనప్పుడు, ఆకాశ నక్షత్రములు ఈ యొక్క భూమి మీద రాలినప్పుడు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడినప్పుడు, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఎగ్జాక్ట్గా యోహాను ఆరవ ముద్ర విప్పబడినప్పుడు అదే చూస్తున్నాడు. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంపలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు ఎరుపాయెను, పెద్ద గాలికి ఊగులాడు అంచూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశము నుండి నక్షత్రములు భూమి మీద రాలెను, చుట్టబడిన పుస్తకము తొలగిపోయినట్లు ఆకాశ మండలము తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను, భూరాజులను గనులను బలిష్ఠులను సహస్రాధిపతులను ధనికులను ప్రతి స్వతంత్రుడును ప్రతి దాసుడును కొండ గుహలలోను బండల సంధులలోను దాగుకొని వారంటూ ఉన్నారు, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడు ఎవడో, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకును మరుగు చేయుడని పర్వతములతోనూ కొండలతోనూ చెప్పుచున్నారు. ఇదివరకే ప్రకటన గ్రంథంలోని మొదటి 5 వచనము వెంబడి వచనము మనము ధ్యానించాం. ఈ దినమందు ప్రకటన గ్రంథము 6 వచనము వెంబడి వచనము ధ్యానించనై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, గ్రంథము ముద్రలు విప్పబడినప్పుడు దేవుని ముద్ర వేయబడుతుంది. మీకు ఒకవేళ ఆశ్చర్యం కలగవచ్చు, గ్రంథము యొక్క ముద్రలు విప్పబడినప్పుడు మరలా దేవుని యొక్క ముద్ర వేయబడటం ఏమిటి అని. ఈ యొక్క అధ్యాయాన్ని అంతటినీ కూడా మనం ధ్యానించగలిగితే మనకు ఆ విషయం చివరిలో అర్థమవుతుంది. ఈ యొక్క 6 గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు 6 విప్పినప్పుడు ఏమి జరిగిందో ఆ యొక్క సంఘటనలను యోహాను రాయడం మనము గమనించగలుగుతాం. 5 లోపటను వెలుపటను రాత కలిగి 7 గట్టిగా వేసి ఉన్నటువంటి ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో యోహాను చూశాడు. ఆ యొక్క 7 విప్పుటకు ఎవడైనా యోగ్యుడున్నాడా అని ఒక బలిష్ఠుడైనటువంటి దూత గొప్ప శబ్దముతో ప్రచురము చేసినప్పుడు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ యొక్క గ్రంథమును విప్పుటకు ఎవరికీ కూడా శక్తి లేకపోయినట్లుగా యోహాను చూశాడు. ఆ యొక్క ముద్రలను ఎవరు విప్పలేకపోవుట యోహాను చూచి ఏడుస్తూ ఉన్నప్పుడు 24 పెద్దలలో ఒక పెద్ద యోహానుతో అంటున్నాడు, నీవు ఏడవకము, ఎందుకంటే దావీదు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి దేవుని గొర్రెపిల్ల ఈ యొక్క
గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. ఆ యొక్క గ్రంథము 7 ముద్రలు కలిగినటువంటిది. ఆ యొక్క 7 ముద్రలు విప్పబడినటువంటి సంగతులను దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయించాడు. అయితే ఈ యొక్క 6వ అధ్యాయంలో కేవలము 6 ముద్రలు విప్పబడినప్పుడు ఏమి జరిగిందో రాయబడింది. వాటిని గురించి మనము వచనము వెంబడి వచనము ధ్యానించదము. మొదటి 2 వచనములను చదువుదాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఆ యొక్క గొర్రెపిల్ల మొదటి ముద్రను విప్పినప్పుడు 4 జీవులలో ఒక జీవి రమ్మని యోహాన్ను పిలిచింది. ఈ యొక్క 4 జీవులు ఎవరు అని మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనములో ఈ యొక్క 4 జీవులను గురించి అక్కడ దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందంటే మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషి ముఖము గల ముఖము వంటిది, 4వ జీవి ఎగురుతున్న పక్షి రాజు వంటిది. ఈ యొక్క 4 జీవులకు ఒక్కొక్క దానికి 6 రెక్కలున్నాయి. ఇవి లోపట వెలుపట కన్నులను కలిగి ఉన్నట్లుగా ఈ యొక్క జీవులను గురించి చెప్పబడింది. సో ఎప్పుడైతే గొర్రెపిల్ల ఈ యొక్క ముద్రను విప్పిందో అప్పుడు ఆ జీవులలో ఒక జీవి యోహానును పిలిచి చూడమని చెప్తూ ఉంది. అప్పుడు యోహాను చూశాడు. ఎక్కడి నుంచి చూశాడు యోహాను? ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. 4వ అధ్యాయములో ఆయన పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉండుట చూచాడు. సింహాసనము మీద ఆసీనుడై ఉన్న వానిని అక్కడ యోహాను చూశాడు. ఆయన పరలోకములో నుండి ఈ యొక్క భూమి మీద జరిగేటువంటి సంగతులను ఇప్పుడు చూసి రాస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు ఒక గ్రంథాన్ని రాశాడు? ఎందుకు దానికి ముద్రలు వేశాడు? ఎందుకు కేవలము వధించబడినటువంటి గొర్రెపిల్ల మాత్రమే ఆ యొక్క ముద్రలను విప్పడానికి ఆ గ్రంథమును తెరవడానికి అర్హుడు అన్నటువంటి విషయాలు మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయమును మనము వచనము వెంబడి వచనము ధ్యానించాం. ఆ యొక్క వర్తమానమును మీరు వీక్షించగలిగితే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ యొక్క మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఒక తెల్లని గుర్రము బయలుదేరినట్లుగా యోహాను చూస్తున్నాడు. ఈ యొక్క తెల్లని గుర్రము ఇప్పుడు భూమి మీదకి పంపబడింది. ఆ యొక్క గుర్రము మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ యొక్క వ్యక్తి చేతిలో ఒక విల్లు ఉన్నది. ఆ యొక్క వ్యక్తికి ఒక కిరీటము ఇవ్వబడింది. ఈ యొక్క వ్యక్తి ఎందుకు పంపబడ్డాడంటే జయించడానికి పంపబడ్డాడు. చాలామంది అనుకుంటారు తెల్లని గుర్రము మీద వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు అని. అయితే మనము దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకోగలమో, ఎంత ఎక్కువగా ధ్యానించగలమో, ఎంత ఎక్కువగా మన దగ్గర పెట్టుకోగలమో అంతగా నిజమైన యేసు ప్రభు ఎవరు, అబద్ధపు క్రీస్తు ఎవరో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వస్తున్నాడు. చాలామంది ఈయన క్రీస్తు అని పొరపాటు పడేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో నిజంగానే యేసు ప్రభువుల వారు తెల్లని గుర్రం మీద వస్తారు. ఆకాశము తెరవబడుట యోహాను చూశాడు. అప్పుడు తెల్లని గుర్రము మీద యేసు ప్రభువుల వారు వస్తూ ఉండడము యోహాను
చూశాడు. అయితే ఇక్కడ తెల్లని గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ 19వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు తెల్లని గుర్రము మీద వచ్చేటువంటి ఈ ఇద్దరి వ్యక్తులకు ఉన్నటువంటి వ్యత్యాసము ఏమిటంటే, ఈయనకు తల మీద ఒక కిరీటం మాత్రమే ఉన్నది, అయితే 19వ అధ్యాయంలో ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయని యోహాను చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మదగినటువంటి వాడని సత్యవంతుడని ఆయనకు పేరు. ఆయన రక్తములో ముంచబడినటువంటి వస్త్రములను ధరించుకున్నాడు. ఆయన వస్త్రముల మీద, ఆయన తొడ మీద, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని కూడా రాయబడి ఉంటుందని యోహాను చెబుతూ ఉన్నాడు. అసలు ఈ యొక్క ముద్రలు విప్పబడినప్పుడు ఏమి జరుగుతుంది, మనము ఎలా వీటిని ఎదుర్కోవాలి అన్నటువంటి విషయములను యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి అక్కడ యేసు ప్రభువుల వారు ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో అని చెబుతూ ఆ విషయాలు చెప్పలేదు, కానీ ఆయన రాకడను గురించి, ఆయన రాకడ యొక్క సూచనలు ఏ విధంగా ఉంటాయో యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో యోహాన్ రాస్తూ ఉన్నాడు. ఈ రెండిటిని మనము కలిపి చూడగలిగితే యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి విషయములను బట్టి మన జీవితాలను మనము సిద్ధపరచుకోగలుగుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనములలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు. గమనించండి, ఈ యొక్క 24వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారిని ఆయన శిష్యులు ప్రశ్నించారు, నీ రాకడకు ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటో మాతో చెప్పమంటే యేసు ప్రభువుల వారు ఇస్తున్నటువంటి సూచనలు. యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. యేసు ప్రభువుల వారు ఆయన రాకడను గురించి ఇస్తున్నటువంటి మొదటి సైన్ ఏంటంటే, మొదటి సూచన ఏమిటంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేక మందిని మోసం చేస్తారు. ఈ యొక్క తెల్లని గుర్రము మీద వస్తున్నటువంటి ఈ వ్యక్తి, కిరీటమును ధరించుకొనినటువంటి ఈ వ్యక్తి, జయిస్తూ జయించడానికి వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తే అబద్ధపు క్రీస్తు. అయితే చాలామందికి తెలియదు, విశ్వాసులకు ఆయనే క్రీస్తు అనుకుంటారు, ఆయన వచ్చి సమస్తాన్ని కూడా జయిస్తాడు, ఈ లోకాన్ని తన ఆధీనంలోనికి తీసుకుంటాడు, అన్ని మంచి మాటలు చెబుతాడు, దేవుని వలె నటిస్తాడు, తానే దేవుడినని చెప్పుకుంటాడు. అయితే వాక్య జ్ఞానము లేని విశ్వాసులు ఆయనే క్రీస్తని ఆయన యొక్క ఉచ్చులో పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆయన క్రీస్తు కాదు, ఎందుకంటే యేసు ప్రభువులు వారు చెప్తున్నారు ద ఫస్ట్ సైన్ ఏంటంటే, అనేకులు నా పేరిట వస్తారు, వచ్చి నేనే క్రీస్తునని చెబుతారు. సో ఆయన ఫస్ట్ సైన్ చెబుతూ, మొదటి సూచనను ఇస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. ఎందుకంటే చాలామంది విశ్వాసులు మోసపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ యొక్క మొదటి ముద్ర విప్పబడినప్పుడు మోసపోకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. దానియేలు గ్రంథంలో మనము చూచినట్లయితే ఈయన యూదులతో ఒక నిబంధన చేస్తాడు, యూదులు సహితము మోసపోయి ఆయనతో చేతులు కలుపుతారు. ఎందుకంటే నేటికి యూదులు యేసు ప్రభువే రావలసినటువంటి మెస్సయ్య అని వారు నమ్మరు. చాలామంది యేసు ప్రభువుని ఎరగని వారు, హైందవులు ప్రశ్నించేటువంటి
ఒక విషయం ఏమిటంటే, యేసు ప్రభు పుట్టిన దేశంలో ఉంటున్నటువంటి యూదులే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించరే. అవును, వారు అంగీకరించరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంది. దేవుడు ఆయన గ్రంథంలో ఆ విధంగా రాశాడు. ఎందుకంటే మొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రము మీద వచ్చేటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే కిరీటాన్ని కలిగి ఉంటాడో, జయిస్తూ ఆయన వస్తాడో, అతనికి యూదులు లోబడతారు. తానే క్రీస్తుని వారు మోసపోయేటువంటి పరిస్థితిని దేవుడు తన వాక్యంలో రాయించాడు. అయితే 2000 సంవత్సరముల క్రితము ఏ యేసు ప్రభు అయితే ఈ భూమి మీదకి వచ్చాడో, ఆయనే దేవుడు పంపిన మెస్సయ అని నమ్మినటువంటి మనతో ఆయన అంటూ ఉన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే 3-4 వచనాలు, ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఇప్పుడు 2వ ముద్ర విప్పబడినప్పుడు యోహాను చూస్తున్నాడు, వేరొక గుర్రం అనగా ఎర్రని గుర్రము వచ్చింది. ఈ యొక్క గుర్రము మీద కూర్చున్నటువంటి వ్యక్తికి భూమి మీద సమాధానము లేకుండా చేయడానికి ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఆయనకు ఒక ఖడ్గము కూడా ఇవ్వబడినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, యేసు ప్రభువుల వారు కూడా ఆయన రాకడను గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నారు, 6-7 వచనములు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవర పడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ఇక్కడ చూడండి, యేసు ప్రభువుల వారు కూడా ఆయన వరుస క్రమంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ యోహాను ముద్రలు విప్పినప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను కూడా వరుస క్రమంలో రాస్తున్నాడు. ఈ రెండు ఎంత చక్కగా మ్యాచ్ అవుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. 2వ ముద్ర విప్పబడినప్పుడు సమాధానము లేకుండా ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి కలుగుతుందని యోహాను దర్శనంలో చూశారు. ఇక్కడ యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వింటారు, జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది, భూమి మీద సమాధానము ఉండనటువంటి పరిస్థితి వస్తుందని యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే అంతము వెంటనే రాదు. యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మిమ్మును మోసపరచకుండా, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనమన్నాడు. మొదటి ముద్ర విప్పబడినప్పుడు, 2వ ముద్ర విప్పబడినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. చాలామంది విశ్వాసులు కలవరపడతారు, జరుగుతున్నది వారికి అర్థం కాదు. కాబట్టి కలవరపడి యేసు ప్రభువుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక యేసు ప్రభులు వారు అంటున్నారు, ఇవన్నీ జరగాల్సి ఉన్నది, అంతం వెంటనే రాదు, అయితే మీరు కలవరపడకుండా చూచుకొనుడి. 3వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 5-6 వచనములను చదువుదాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారంనకు 1 సేరు గోధుమలనియు, దేనారంనకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య 1 స్వరం పలికినట్టు నాకు వినపడెను. ఇప్పుడు 3వ ముద్ర విప్పబడింది. ఆ గొర్రపిల్ల 3వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే, నల్లని గుర్రము కనిపించింది. ఆ గుర్రము మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడంటే ఆయన చేతిలో ఒక త్రాసు ఉన్నది. త్రాసు అన్నటువంటిది కొలవడానికి ఉపయోగించేటువంటిది. అప్పుడు అనేకమైనటువంటి కరువులు వస్తాయని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం.
ఇప్పుడు మూడవ ముద్ర విప్పబడినప్పుడు నల్లని గుర్రము మీద త్రాసును పట్టుకొని కూర్చున్నటువంటి ఆ యొక్క వ్యక్తి కరువు వస్తుందని చెప్తున్నాడు. ఒక దేనారమునకు ఒక షేరు గోధుమలు, ఒక దేనారమునకు మూడు షేర్ల యవల అమ్మబడుతుంది. కరువులు వస్తాయి. అయితే ఇక్కడ ఆ కరువు వచ్చినప్పుడు ఆ నాలుగు జీవుల మధ్యలో ఒక స్వరము వినబడింది. ఏమిటంటే, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు అని చెప్పబడింది. నేను అనుకుంటాను యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఒకవేళ ఆ పరిస్థితిలో సజీవులమై ఉంటే నూనెను ద్రాక్షారసమును మనము పాడు చేయకుండా ఉండేటువంటి బాధ్యతను తీసుకోవాలి. నూనె రోగుల కొరకు ప్రార్థన చేయడానికి ఉపయోగించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అలాంటి కరవులో కూడా, అలాంటి యుద్ధములో కూడా, అలాంటి అబద్ధపు క్రీస్తులు ఈ భూమి మీదకి వచ్చినా కూడా నీవు నీ పరిచర్యను ఆపకూడదు. హల్లెలూయా. నీ పరిచర్యను, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను ఎలాంటి పరిస్థితిలోనైనా నీవు నెరవేర్చాలి. రెండవదిగా, ద్రాక్షారసాన్ని పాడు చేయొద్దు. ప్రభు బల్లలో పాలు పొందడానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. ఆయన చిందించినటువంటి రక్తము ద్రాక్షారసమునకు సాదృశ్యముగా మనము ప్రభువు బల్లలో పుచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ ముద్ర విప్పబడుతూ ఉన్నా, విప్పబడినా మనము ప్రభువు బల్లలో పాలు పొందాలి. అందుకే పౌలు హెబ్రీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఆ దినము అనగా క్రీస్తు యొక్క దినము, యేసు ప్రభు యొక్క రాకడ సమీపించే సంగతులను మీరు చూచిన కొలదిగా మరి ఎక్కువగా మీరు సమాజముగా కూడుకోవాలి. పరిస్థితులు తారుమారైనప్పుడు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని పౌలు తెలియజేస్తూ, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా మీరు సమాజముగా కూడుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మందిరములో మీరు పాలు పొందాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, అబద్ధపు క్రీస్తులు వస్తారు. అయితే నీవు నేను దేవుని యొక్క మందిరములో ప్రభు బల్లలో పాలు పొందేవారిగా ఉండాలి. నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందంటే, 7-8 వచనములను చదువుదాం. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వారికి ఇవ్వబడెను. చూడండి, ఇప్పుడు నాలుగవ ముద్ర విప్పబడింది. ఎప్పుడైతే గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పాడో, ఇప్పుడు నాలుగవ గుర్రము, ఇది పాండుర వర్ణము అంగులో కనిపిస్తూ ఉంది. ఈ యొక్క గుర్రము మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని పేరేమంట? మృత్యువు. పాతాళ లోకము ఆయన్ను వెంబడిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద నాలుగవ భాగమును చంపుటకు వారికి అధికారం ఇవ్వబడింది. ఏ విధముగా వారు ఈ భూమి మీద ఉన్నటువంటి నాలుగవ భాగమును చంపడానికి అధికారం ఇవ్వబడిందంటే, నాలుగు విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. ఖడ్గము వలన, కరువు వలన, మరణము వలన, భూమిలో ఉండేటువంటి క్రూర మృగముల వలన మనుషులు చంపబడతారు. ఖడ్గము వలన చంపబడడం మనందరము విన్నాం. మొదటి వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో మనుషులు ఖడ్గము వలన చంపబడ్డారు. కరువు వలన, అదే వరల్డ్ వార్స్ జరిగినప్పుడు కరువులు వచ్చాయి. కాబట్టి చాలామంది ఆకలి చేత చనిపోయినటువంటి వారిని గురించి కూడా మనం చరిత్రలో విన్నాం. మూడవదిగా మరణము వలన, అనగా తెగులు వలన, అంటే వైరస్ వలన మనము కొన్ని సంవత్సరాల క్రితం
కోవిడ్ కరోనా వైరస్ వలన ఎంతమంది చనిపోయారో మనం చూసాం. అయితే మనము చూడని విషయం ఏమిటంటే, భూమి మీద ఉన్నటువంటి క్రూర మృగముల వలన చనిపోయేటువంటి పరిస్థితి, నేను అనుకుంటాను అడవిలో ఉన్నటువంటి క్రూర మృగములను ఆయన ఒక్క మాటతో పంపించగలడు. మనము అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం, అడవుల్లో ఉండాల్సినటువంటి చిరుత, సింహము, పులి వీధుల్లోనికి వచ్చిందని. బహుశా ఆ విధంగా మనుషులు చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నదేమో. బట్ అయితే నాలుగు విధాలుగా భూమి మీద ఉన్నటువంటి నాలుగవ భాగం చంపబడేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమని యేసు ప్రభువుల వారు ఆయన రాకడను గురించినటువంటి సూచనలను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. లూకా కూడా ఆ విషయాలను లూకా సువార్త 21వ అధ్యాయంలో రాస్తూ ఏమంటున్నాడంటే, 11వ వచనం, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరవులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. చూడండి, అన్నీ కూడా వరుస క్రమంలో యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. ఆ ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతాయో వాటిని యేసు ప్రభువులు వారు ఇక్కడ ఒక వరుస క్రమంలో చెప్పడం మనం చూస్తాం. చాలామంది ఈ యొక్క ముద్రలు విప్పబడినప్పుడు యేసును విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే యేసు ప్రభులు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటూ ఉన్నారు, ఈ యొక్క దినములు ఒకవేళ తక్కువ చేయబడకపోయినట్లయితే ఏర్పరచబడిన వారు సహితము మోసపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇట్టి శ్రమ ఇది వరకు భూమి మీద ఎప్పుడు జరగలేదు, జరగబోదు. కనుక అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచిన వారు, అంటే సాదాసీదా విశ్వాసులు, అల్లాటప్ప విశ్వాసులు యేసు ప్రభును వదిలి వెళ్ళిపోతారు. నేను అనుకుంటాను, ఎందుకు యేసు ప్రభు రాకడ లేకపోతే రాప్చర్ ఎత్తబడుట అన్నటువంటిది ఈ యొక్క ముద్రలు విప్పడానికి ముందు జరగదంటే, ఆ ముద్రలు విప్పబడినప్పుడే ఎవడు నిజమైన క్రైస్తవుడు, ఎవడు అబద్ధ క్రైస్తవుడో తెలిసిపోతుంది. ఆ ముద్రలు విప్పబడినప్పుడే ఎవడు బుద్ధిమంతుడైనటువంటి క్రైస్తవుడు, ఎవడు బుద్ధి లేని క్రైస్తవుడో తెలిసిపోతుంది. ఆ ముద్రలు విప్పబడినప్పుడే ఎవడు మంచి క్రైస్తవుడో, ఎవడు చెడ్డ క్రైస్తవుడో తెలిసిపోతుంది. ఆ ముద్రలు విప్పబడినప్పుడే ఎవడు ఆశీర్వదించబడినటువంటి వాడో, ఎవడు శపించబడినటువంటి వాడో తెలిసిపోతుంది. అందుకే యేసు ప్రభువుల వారు పరలోక రాజ్యమును గురించి అనేక ఉపమానములను చెబుతూ, మంచి చేపలున్నాయి, చెడు చేపలున్నాయి, ఆశీర్వదించబడినటువంటి వారున్నారు, శపించబడినటువంటి వారున్నారు. అయితే ఆయన వచ్చినటువంటి తరువాత దేవదూతలు ప్రతి వారిని వేరుపరుస్తారు, మంచి వారిని కుడిపక్క, చెడువారిని ఎడమ ప్రక్క. సరే, ఐదవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, 9 నుండి 11 వచనం వరకు చదువుదాం. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడి ఉన్న వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇప్పుడు ఐదవ ముద్ర విప్పబడినప్పుడు యోహాన్ చూస్తున్నాడు, బలిపీఠము క్రింద దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి కొన్ని ఆత్మలను చూస్తున్నాడు. ఆ యొక్క ఆత్మలు దేవునికి మొరపెడుతూ ఉన్నాయి, సర్వాధికారి ఎంతవరకు నీవు మా నిమిత్తము ఈ యొక్క లోకానికి తీర్పు తీర్చకుండా ఉంటావు నాయనా, ఎంతకాలం మేము ఇలానే ఉండాలి అంటే, అప్పుడు ఒక స్వరము అక్కడ చెబుతుంది, మీరు ఇంకా కొంతకాలము విశ్రమించాలి, ఎందుకంటే ఆ లెక్క పూర్తవ్వాలి, మీ వలే చంపబడేటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఇదే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనములో ఆయన అంటూ ఉన్నారు. చూడండి, 9 నుండి 13 వరకు మనం చదువుదాం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు,
అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చూడండి, యేసు ప్రభువుల వారు వరుస క్రమంలో చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడు ఐదవ ముద్ర విప్పబడినప్పుడు కొంతమంది క్రైస్తవులు చంపబడతారు. ఎవరైతే నిజమైన క్రైస్తవులుగా అబద్ధపు క్రీస్తును అంగీకరించక యేసు క్రీస్తునే అంగీకరించి ఆయనే నిజమైనటువంటి మెస్సయ్యని దేవుని చేత పంపబడినటువంటి సజీవుడైన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఆ యేసే అని సాక్ష్యమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తారో వారిలో కొంతమంది చంపబడతారు, అందరూగా. నేను అనుకుంటాను ఒకవేళ మీరు భయపడితే దేవుడు మిమ్మల్ని ఆ జాబితాలో చేర్చడు. హల్లెలూయా. నాకైతే ఒక ఆశ ఉంది క్రీస్తు కోసం హతసాక్షి అవ్వాలని. అలాంటి వారిని దేవుడు బహుశా పెడతాడేమో. కొంతమంది చంపబడతారు. ఇవేవి జరగకుండా మనము పరలోకానికి ఎత్తబడతాము అన్నటువంటిది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు వాక్యము ఆ విధంగా చెబుతూ ఉందో మీరే లేఖనాల్ని పరిశోధించాలి. ఎందుకంటే నేను చెప్పేదే కరెక్ట్ కాకపోవచ్చు, వారు చెప్పిందే కరెక్ట్ కాకపోవచ్చు. విశ్వాసులుగా ఈ దేవుని వాక్యాన్ని దేవుడు మీ చేతిలో పెట్టాడు గనుక మీరు ఈ వాక్యాన్ని పరిశోధించాలి. ఇక్కడ గమనించండి, 24:13 యేసు ప్రభువుల వారు అంటున్నారు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు నీవు సహించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. మధ్యలో యేసు ప్రభువుని వదిలిపెట్టేటువంటి వ్యక్తివిగా నీవు ఉండకూడదు. ఆ ముద్రలు విప్పే అంతవరకు యేసు ప్రభువుకి నీవు నమ్మకంగా జీవించి ఉండవచ్చు. అయితే ఆ ముద్రలు విప్పబడినప్పుడు, అబద్ధపు క్రీస్తు వచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, యుద్ధ సమాచారములను గురించి మీరు విన్నప్పుడు, కరవులు వచ్చినప్పుడు, ఖడ్గము చేత, మరణము చేత, తెగులు చేత, క్రూర మృగముల చేత, కరవు చేత చంపబడినప్పుడు మీరు యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోకూడదు. అంతము వరకు మీరు సహించాలి. అంతం వరకు సహించువాడే రక్షింపబడిన యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. సరే, ఆరో ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందంటే 12:17 వరకు మనం చదువుకుందాం. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడే అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూడండి, ఇప్పుడు ఆరవ ముద్ర విప్పబడింది. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏమి జరిగిందో యేసు ప్రభువులు వారు కూడా మత్తయి సువార్త 24:29-31 వచనాలలో ఆయన ఏమంటూ ఉన్నారంటే, ఆ శ్రమల దినములు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు ఎప్పుడు? సూర్యుణ్ణి చీకటి కమ్మినప్పుడు, చంద్రుడు ఎరుపైనప్పుడు, ఆకాశ నక్షత్రములు ఈ యొక్క భూమి మీద రాలినప్పుడు,
ఆకాశ మండలి శక్తులు కదిలింపబడినప్పుడు అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఎగ్జాక్ట్గా యోహాను 6వ ముద్ర విప్పబడినప్పుడు అదే చూస్తున్నాడు. 6వ ముద్ర విప్పబడినప్పుడు పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంపలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు ఎరుపాయెను. పెద్ద గాలికి ఊగులాడు అంచూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశము నుండి నక్షత్రములు భూమి మీద రాలెను. చుట్టబడిన పుస్తకము తొలగిపోయినట్లు ఆకాశ మండలము తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను బలిష్ఠులను సహస్రాధిపతులను ధనికులను ప్రతి స్వతంత్రుడును ప్రతి దాసుడును కొండ గుహలలోను బండల సంధులలోను దాగుకొని వారంటూ ఉన్నారు. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడు ఎవడో మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకును మరుగు చేయుడని పర్వతములతోనూ కొండలతోనూ చెప్పుచున్నారు. మనుష్య కుమారుని యొక్క రాకడ సూచన ఎప్పుడు? ఆయన ఇచ్చినటువంటి క్లియర్ 3 సైన్స్ ఏంటంటే, సూర్యుడు చీకటిగా మార్చబడతాడు, చంద్రుడు ఎరుపవుతాడు, ఆకాశము నుండి నక్షత్రములు రాతాయి. అది జరగడం యోహాను ఎప్పుడు చూశాడంటే 6వ ముద్ర విప్పబడినప్పుడు. గమనించండి, 6వ ముద్ర విప్పబడినటువంటి తరువాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనము చూచినట్లయితే 4 దూతలు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి 4 దిక్కులకు పంపబడ్డారు. ఎందుకు పంపబడ్డారంటే, ఈ యొక్క 4 దూతలు ఈ భూమి మీద ఉన్నటువంటి 4 దిక్కులలో నుండి వచ్చేటువంటి గాలిని వీచకుండా చెట్ల మీద కానీ భూమి మీద కానీ సముద్రం మీద కానీ గాలి వీచకుండా ఆ గాలిని బంధించడానికి వీరు పంపబడ్డారు. అప్పుడు తూర్పు దిక్కు నుండి మరొక దేవదూత వచ్చి వారితో ఏం చెప్తుందంటే, దేవుని దాసులను నేను ముద్రించు వరకు నీవు దీనిని అనుమతించవద్దు అని చెప్పింది. అందుకే మన ధ్యానాంశము ఏమిటంటే, గ్రంథము ముద్రలు విప్పబడినప్పుడు దేవుని ముద్ర వేయబడుతుంది. చాలామంది 666 ముద్రను గురించి మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పుడో వచ్చేది 13-14 అధ్యాయాల్లో. అయితే దానికి ముందు దేవుని ముద్ర కలిగినటువంటి ఒక దేవదూత ఈ భూమి మీదికి పంపించబడి, ఇంతకుముందు చెప్పినట్లుగా బుద్ధి లేని క్రైస్తవులను, బుద్ధి కలిగినటువంటి క్రైస్తవులను, నిజమైన క్రైస్తవులను అబద్ధపు క్రైస్తవులను వేరు చేసి నిజమైన క్రైస్తవుల పైన దేవుని యొక్క ముద్రను వేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అంతము వరకు మనము సహించాలి, అంతం వరకు మనము సహించేటువంటి వారిగా ఉండాలి. పౌలు తెసలోనిక సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ప్రలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపబడదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎప్పుడు ఈ యొక్క బూరలు ఊదబడతాయంటే, ఈ యొక్క 7వ ముద్ర విప్పబడినప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఒక 1/2 గంట సేపు నిశ్శబ్దంగా ఉండింది. అప్పుడు ఈ యొక్క 7 బూరలు 7 దూతలకు ఇవ్వబడతాయి. అప్పుడు వారు ఒక్కొక్క బూరను ఊదడం ప్రారంభిస్తారు.
కాబట్టి బూర ఊదబడినప్పుడు యేసు ప్రభు వస్తాడని పౌలు అంటున్నాడు. ఆ యొక్క సూర్యుడు చీకటైనప్పుడు, చంద్రుడు ఎరుపైనప్పుడు, ఆకాశ నక్షత్రములు రాలినప్పుడు, ఆకాశమందలి శక్తులు కదిలించబడినప్పుడు యేసు ప్రభువుల వారిని గురించినటువంటి సూచన ఆకాశంలో కనిపిస్తుందని యేసు ప్రభువుల వారు చెప్తున్నారు. మనము ఎత్తబడుట అన్నటువంటిది నేను అనుకుంటానో, నా అభిప్రాయం ఇది, క్రీస్తు మధ్యాకాశములోనికి వచ్చినటువంటి తరువాత, అనగా ఆయన ఆకాశ మేఘారూఢుడై ప్రత్యక్షమైనప్పుడు మొదట అది జరుగుతుంది, తర్వాత మనము ఎత్తబడతాం అనుకుంటాను. ఎందుకంటే యేసు ప్రభువుల వారే ఆ యొక్క విషయాన్ని గురించి మత్తయి సువార్త 24 అధ్యాయంలోని మనకు తిరిగి వచ్చినట్లయితే, ఒకడు ఎత్తబడును, ఒకడు విడిచిపెట్టబడును అన్నటువంటి విషయాన్ని గురించి ఎప్పుడు చెప్తున్నారంటే, ఇవన్నీ చెప్పేసినటువంటి తర్వాత చూడండి, మత్తయి సువార్త 24:39-43 చదువుదాం. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండు. కాబట్టి యేసు ప్రభువుల వారు ఈ సూచనలన్నీ చెప్పినటువంటి తర్వాత, మనుష్య కుమారుని యొక్క రాకడ సూచన ఆకాశమందు ఎప్పుడు కనిపిస్తుందో చెప్పిన తర్వాత, ఆయన అంటూ ఉన్నారు, ఆయన రాకడ నోవహు దినములో జరిగినటువంటి జల ప్రళయం వలె ఉంటుంది. ఆ రోజు ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. కాబట్టి ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనందరము కూడా ఆయనతో ఎత్తబడతాం. ఆయనతో ఎత్తబడాలి అంటే, విడిచిపెట్టబడకుండా ఉండాలి అంటే, యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు మెలకువగా ఉండి సిద్ధపడు. ఆయన రాకడకు మనము సిద్ధపడాలి. ఆయన ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా జరిగాయి, జరుగుతున్నాయి, అబ్సల్యూట్గా జరుగుతాయి, దాంట్లో అయితే డౌటే లేదు. కాబట్టి ఆయన రాకడకు ముందే మనము సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నీవు ఎత్తబడాలి, లేకపోతే విడిచిపెట్టబడాలి. కాబట్టి ఆ పరిస్థితి గుండా మనము వెళ్లకుండా, ఆయన ప్రత్యక్షమైనప్పుడే ఆయనతో కూడా ఎత్తబడే వారిగా మనము ఉండటానికి సిద్ధపడాలి. ప్రభు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ ప్రియకుమారుడైన క్రీస్తును గొర్రెపిల్లగా ప్రభా మీరు వధించినందుకే మీకు స్తోత్రాలు. వధించబడిన గొర్రెపిల్ల తప్ప ఎవరునూ ఆ యొక్క ముద్రలను విప్పటానికి, ఆ గ్రంథమును తెరవడానికి మీరు అనుమతి లేకుండా చేశారు నాయన. మమ్మను రక్షించుటకు, మేము మీ రాకడలో ఎత్తబడుటకు మీరు ప్రత్యక్షమైనప్పుడు ప్రభా మేము తల ఎత్తుకొని మిమ్మును ఎదుర్కొనేటువంటి స్థితిని కలిగి ఉండుటకు అవసరమైనటువంటి మీ గొర్రెపిల్ల రక్తాన్ని మా కొరకు చెందింపు చేసి, ఆయన రక్తములో మా పాపములను కడిగి మమ్మను పవిత్రపరిచి, మమ్మను రక్షించి మీ సొత్తుగా, మీ బిడ్డలుగా మమ్మను చేసుకున్నందుకై మీకు స్తోత్ర. మీరు ఇచ్చిన రాకడ సూచనలు జరుగుతూ ఉండగా, ఆ ముద్రలు విప్పినప్పుడు ఏమి సంభవిస్తాయో యోహాను తెలియజేసి ఉండగా, ప్రభువా అంతము వరకు మేము సహించినాయిగా. కడ బూర మ్రోగు వరకు కూడా మేము సిద్ధపడి సహించి రక్షింపబడేటువంటి వారిగా, ఎత్తబడేటువంటి వారిగా మరలా మీతో తిరిగి వచ్చి ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో మేము రాజ్యము చేయుటకు ఏలుటకు ఈ వాక్యము ద్వారా మమ్మల్ందరినీ సిద్ధపరచి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ందరినీ కూడా కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము.